ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్. భీమిలి నియోజకవర్గంలోని 2వ వార్డులో కుమ్మరిపాలెం, బ్యాంక్ కాలనీ, నమ్మివానిపేట, చిల్లపేట, జీరుపేట, రాయపాలెం తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ గడపకు వెళ్లినా ప్రజలు అపూర్వ ఆదరణతో అఖండ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేద్దామని ఎదురుచూస్తున్నారని తెలిపారు. భీమిలిలో గత ఎన్నికల్లో కాకుండా ఈసారి డబుల్ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని అవంతి శ్రీనివాస్ ధీమాను వ్యక్తం చేశారు. జీవంశ 2వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మన బ్యాంక్ హాల్లో ఉన్నాం. వెనకమాల శివానందమూర్తి గారి ఆశ్రమం ఉంది. మరి ఆయన నడిచొచ్చే శివుడు శివానందమూర్తి గారి ఆశ్రమంలో మనం పక్కనే ఉన్నటువంటి ఈ బ్యాంక్ హాల్లో ఈరోజున మనం ప్రచారం నిర్వహించాం. మనం ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో కూడా ప్రతి వీధిలో కూడా మన అపూర్వమైనటువంటి స్వాగతం, మరి అక్కడ ఆదరణ చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి మంచి పనులు అన్నీ కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా మరి జగన్ గారికి ఉండదు డిసైడర్ ముందే. కాబట్టి రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో గతంలో కూడా అత్యధిక సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అదే రకంగా మళ్ళీ భీమిలిలో కూడా డబులు అంతకుముందు వచ్చినటువంటి మెజార్టీ కంటే డబుల్ మెజార్టీ తోటి మళ్ళీ గెలిచి భీమిలి సీట్ని జగన్ గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ, ఇదే 2వ వార్డులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలకి, నాయకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, పేరు పేరున మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.